వాళ్ళకు శాంక్షన్ చేసిన వాడకట్టుకోరా. భర్తలు చనిపోయి నాలుగేళ్ళైనా గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ మనకు పెన్షన్ రాలే. మూడేళ్ళు అవుతుంది, నాలుగేళ్ళు అవుతుంది, వాళ్ళకు పెన్షన్ ఇచ్చాక రా. అంతేకాదు అక్కడక్కడ నడుములు నడుములిగిపోయి కాలు విరిగిపోయి జీవ చావల్ల వికలాంగులుగా ఉన్న వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా, ఆ వికలాంగులకు కూడా పెన్షన్ లేకుండా మోసం చేస్తున్న ఆ పార్టీని పెన్షన్ ఇచ్చినాక రావద్దని చెప్పి అధికారం ఉండాలేదా? మనకి ఉండాలేదా? కానీ పెన్షన్ రాదు, డబుల్ పెన్షన్ కాదు. ఇవన్న కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఈ పెన్షన్ల విషయంలో మీకు ఒక మాట ఇచ్చిపోతున్నా. భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి వస్తే 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే చిక్కదారు మాదే. రెండో మాట ఇచ్చిపోతున్నా, నీ ఇళ్లలో ముసలాయనకు వస్తే ముసలమ్మకు రాదు పెన్షన్, ముసలాయనకు వస్తే ముసలమ్మ రాదు. కాబట్టి ఇద్దరికి పెన్షన్ ఇచ్చే చిక్కదారు మాదే అని చెప్పి మాట ఇచ్చిపోతున్నా. బీజేపీ ఏం చేస్తుంది? కత్తి కాదు నెత్తి కాదు చెప్పి మాట్లాడతారు. ఇంకో బీజేపీ ఈ పెన్షన్ కూడా ఇచ్చే పని చేసే పని చేస్తుంది. మూడో మాట అడుగుతున్నా మిమ్మల్ని, మూడో మాట అడుగుతున్నా, వేరే పార్టీ వల్ల వస్తే నీ కళ్యాణ లక్ష్మి పోతుంది చెప్పండి. పోతుందా కళ్యాణ లక్ష్మి? పోతుందా? పోదు. కళ్యాణ లక్ష్మి పోదు. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు 6 నెలలకో 7 నెలలకో పిల్లలు పుట్టినాక వస్తుంది. ఏ పెళ్లి అవసరాల కోసం, ఆడపిల్ల పెళ్లి కోసం సాయం చేయాలని చెప్పి 1 లక్ష రూపాయలు మనం కళ్యాణ చెక్కిస్తున్నామో ఏడాదికో 6 నెలలకో వస్తుంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ అధికారికి వస్తే పెళ్లి పందిరిలోనే 1 లక్ష రూపాయలు ఇచ్చే చిన్న మాట పెళ్లి పందిరి. ఇవాళ అమ్మా మనం కష్టపడి పిల్లలు సాధించాం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కూలి పని చేసుకొని ఎకరమో 2 ఎకరాలో పొలం దున్నుకొని నా కొడుకు నా బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, నా కొడుకు నా బిడ్డ పెద్ద చదువుకొని నౌకరి చేస్తే మురువాలని చెప్పి మాట్లాడుకున్న మన వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చదువుకునే వాళ్ళు లేరా? లేరా? కానీ ఆ పిల్లలకి నౌకరి రాలే. ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఏ నౌకర్లు ఇచ్చే డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్ ఉందో ఆ టీఎస్పీఎస్ పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పి దాన్ని రద్దు చేయమని చెప్పి ఇప్పుడే తీర్పు ఇచ్చింది. అంటే కేసీఆర్ రాజ్యంలో టీఎస్పీఎస్సి 17 పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 17 పేపర్లు లీక్ చేసి ఆ చదువుకున్న పిల్లల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ వాళ్ళ జీవితాలను కుకిపాలు చేసింది. కాబట్టి కోర్టు హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఆ టీఎస్పీఎస్సి రద్దు చేయమని చెప్పింది. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, ఈ పేపర్ లీకేజీలు, ఈ పైసలు ఇచ్చేవారికి బ్రోకర్లకు నౌకర్లు ఇచ్చే అధికారం కాకుండా ధర్మంగా న్యాయంగా చదువుకున్న పిల్లకే నౌకర్లు ఇప్పించే జిమ్మెదారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా టీచర్ పోస్టులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు పోస్టులు కావచ్చు, ఆ ఖాళీలన్నీ కూడా 6 నెలలకోసారో 7 నెలలకోసారో నింపే బాధ్యత మాదే అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా. మీ దగ్గర ఎక్కువ గిరిజనులు ఉంటారు, గిరిజన పాపులేషన్ వచ్చేసి 49% 50% ఉంటాం. మీ గిరిజనులకు ఈ గిరిజనులకు ఏమని చెప్పారు కేసీఆర్? ఫారెస్ట్ కొట్టుకొని పూల వ్యవసాయం చేసుకున్న గిరిజనులకు వాళ్ళ పూలు వాళ్ళకి ఇస్తా అని చెప్పినా లేదా? చెప్పినా లేదా? 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం చెట్టును కొట్టుకొని పుట్టను సాఫ్ చేసుకొని ఆ పొమ్మలలో బోర్లు వేసుకొని బావు తవ్వుకొని పైపు లైన్ వేసుకొని వ్యవసాయం చేస్తున్న వాస్తవం కాదా? ఆ భూముల మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి నీకు పట్టా లేదని ఆ భూముల చుట్టూ పెంచుకొట్టి ఆ బోర్లను పీకేసి ఆ మోటార్లు బాయిలో పడేసి ఆ కరెంటు కనెక్షన్ కట్ చేసి ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని వేధిస్తున్న మన వాస్తవం కాదని చెప్పండి.
వేదించలేదా? మనం మగవాళ్ళు పోతే కొడుతున్నారని ఆడవాళ్ళు చిన్నపిల్లల తల్లు గర్భవతి స్త్రీలు పారస్థానికాలకు పోయి అయ్యా ఈ భూములు ఈ 35గా దిగుకుంటున్నాము, ఈ భూమి తప్ప మాకు ఇంకోటి లేదు, ఎక్కడి చక్కని దొక్కని పేదవాళ్ళను మా భూములు గుంజుకోకండి అని చెప్పి కాళ్ళ మీద పడితే, ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద పడితే బూటు కాలతో తన్నిన మాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ ఫారెస్ట్ భూములు మొన్న మొన్న ఎన్నికలలో పోతే మళ్ళీ ఊళ్ళలోకి రానియని చెప్పి మొన్న మొన్న ఆ ఫారెస్ట్ ఆ మన భూములకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప మనకు పదేళ్లుగా సతాయించిన వ్యక్తి కేసీఆర్ రేపు ఆ భూములకు ఏ భూములైతే మీరు తిరుగుకుంటున్నారో ఏ భూములైతే మీకు అన్నం పెడుతున్నారో ఆ భూముల మీద పట్టాలు ఇచ్చే జిమ్మదారిని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మాటిస్తున్నాము. అమ్మా మీకు ఎకరానికి 5000 రూపాయలు చెల్లిస్తారు, దాని పేరేంటి? రైతు బంధు. రైతు రెండు సార్లు ఇస్తారు 10000 రూపాయలు. 10000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, కానీ గుంటడు భూమి లేక భూమిని నమ్ముకొని ఆ ఊళ్ళలో వ్యవసాయం చేస్తూనే కౌలు రైతులకు 1 రూపాయి ఇస్తున్నారా? ఇస్తున్నారా? కౌలు రైతు కాదా? ఇస్తున్నా? కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలలో కూడా రైతు బంధు వస్తుందా లేదా అని చెప్పండి. పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు వస్తాయి, కానీ కౌలు తీసుకున్న రైతులకు మాత్రం 1 రూపాయి సాయం లేదు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఆ 1000 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలకు రైతు బంధు ఇవ్వదు, కానీ కౌలు చేస్తే రైతులు మాత్రం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గుంటడి భూమున్న 3 ఎకరాల భూమున్న సంవత్సరానికి 6000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నప్పుడు వాస్తవం కాదా? పడుతున్నాయా? సంవత్సరానికి పేద రైతులకు 6000 రూపాయలు వస్తున్నాయా? పేద వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి, ఉన్న వాళ్ళకు రావు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారికి వస్తే పేద రైతులకు మాత్రమే ఇస్తాం తప్ప పెద్దవాళ్ళకు మాత్రం ఇయ్యము. బొక్కుపై నౌకర్ చేస్తున్నకి ఇస్తాడు కేసీఆర్, 100 ఎకరాలకు ఇస్తాడు కేసీఆర్, కలెక్టర్ నౌకర్ చేస్తున్నకి ఇస్తాడు కేసీఆర్, ఎస్పీ నౌకర్ చేస్తున్నకి ఇస్తాడు. కాబట్టి ఏం తప్పుందని చెప్తారు? మేము రక్తాన్ని చెమటగా మార్చి పప్పు కొన్నా, సపో బిల్ల కొన్నా, ఒక సైకిల్ మోటర్ కొన్నా, ఒక చీర కొన్నా, ఒక సైకిల్ ఒక టీవీ కొన్నా మేము పన్నులు కడతాం. మా పన్నుల డబ్బులు మేము కట్టే డబ్బులు ఎస్పీ నౌకర్ చేస్తారకు, కలెక్టర్ నౌకర్ చేస్తారకు, 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చే అధికారం నీకు ఎవరించింది కేసీఆర్? మా సభ తీసుకొస్తామని కానీ బీజేపీ రేపు ఇవన్నీ ఆపేసండి పేదవాళ్ళకు మాత్రమే ఇస్తుంది. ఇవాళ మొన్న గతంలో వ్యవసాయం చేసిన వారికి అంటారు తారుపాలెంలో మనకి ఇచ్చేది సబ్సిడీలో, మనకు పంపులు ఇచ్చేది మందు పంపులు ఇచ్చేది సబ్సిడీలో, ప్లవ్లు కల్టివేటర్లు కేజీ వీల్స్ రొటవేటర్లు సబ్సిడీ దాంట్లో ఇచ్చినాయో లేదా? ఇచ్చినా గతంలో కేసీఆర్ వచ్చినాక కల్టివేటర్లు వస్తున్నాయా? కేజీ వీల్స్ వస్తున్నాయా? రొటవేటర్లు వస్తున్నాయా? పందిరి వ్యవసాయం ఉందా? గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఉందా? డిప్రికేషన్ ఉందా? అన్ని బంధు, రైతు బంధు ఇచ్చి అన్ని బంధు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇవన్నీ మళ్ళీ ఇస్తుంది మీకు. సబ్సిడీలో రొటవేటర్ ఇస్తుంది, సబ్సిడీలో ట్రాక్టర్ వస్తుంది, సబ్సిడీలో తార్ పాలు వస్తుంది, సబ్సిడీలో పంపులు కూడా ఇస్తుందని చెప్పి చేస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మీరు పండించిన పంట ఐకేపీ సెంటర్లో పోయింది. మీరు ఎన్ని రోజులు కాంటాక్ట్ పెట్టిండ్రు? 30 రోజులు అయినప్పటికీ కూడా కాంటాక్ట్ పెట్టే 40 కిలోల బస్తకు ఇవాళ 4 కోట్ల ప్రకటన చేసింది. నేను మీకు హామీ ఇచ్చిపోతున్నా, భారతీయ జనతా పార్టీ
రేపు అధికారం వచ్చిన తర్వాత ఆలోచించబోతున్నా మీరు పండించిన పంట ఒక కిలో కూడా తరువు లేకుండా కొనే జిమ్మదార్ మాదే అని చెప్పి మనం చేస్తాం మాదే అంటే మాదే ఇవాల మన ఖమ్మం జిల్లాలో వరంగ జిల్లాలో రైతులంతా కూడా పంటలు పండించి పంట పంటలు కాకపోతే రైస్ పోకపోతే ఎంత ఇబ్బంది పడో చూసాం కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన మొక్కజొన్నలు కావచ్చు రైతులు పండించిన పత్తి కావచ్చు రైతులు పండించిన వడ్లు కావచ్చు ఇవన్నీ కూడా తూచా తప్పకుండా కొని రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇచ్చిపోతున్నాను।